हेलो फ्रेंड्स, वेलकम टू सुधम्मास किचन। हेलो फ्रेंड्स, विनायक चतुर्दशि वस्तुंदि कदंडी। विनायक चतुर्दशिकि कुडुमुल्लु चाला मुख्यं कदंडी। काबट्टि नेनु ई रोजु कुडुमुल्लु एला चेयालनेदि चूपिस्तानंडि। उंड्राळ्ळु एला चेसुकोवालो विनायकुडिकि फस्ट् चूडंडि, गिन्ने पेट्टानु अंदुकु चूडंडि ఒక కప్పు పిండి ఎత్తుకున్నానండి। ఇది పొడి పిండి। ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లమండి। ఈ కప్పుతో మీరు ముప్పావు కప్పు కూడా తీసుకోవచ్చు। స్వీట్ కావాలంటే నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను। ఇప్పుడు బెల్లం కరగబెడతాను। ఫస్ట్ కొద్దిగా వాటర్, అంటే కరిగేదానికి అండి, ఇదేం పాగం రావాల్సిన పని లేదు। జస్ట్ కరిగిందంటే చాలు। చూడండి జస్ట్ కరిగేదేనో करी पेसी चूसरा करीद पकन पटेस्ता इन फैन पेकोनी वाटर पोस्ता कप पिंड का बट्टी कप वाटर पोस्ना वाटर को मसलाली मूत पेटना मसल तो చూడండి మసులుతున్నాయి కదా వాటర్। ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండి, నానబెట్టి పెట్టిన 1 అవర్ ముందు యాడ్ చేసేస్తున్నాను। ఇది కొంచెం ఉడకనివ్వండి। చూడండి ఉడికిందా చూస్తామో। చాలండి ఉడికిపోయింది। ఇప్పుడేమో బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని స్ట్రైనర్ లో ఏదైనా మురికుంటుంది కదండి, అందువల్ల స్ట్రైనర్ లో ఉడకడుతున్నాను। ఇందులోనే इलाची पौडर चूँ जीड़पू कोबरी वी तुरी वेकोची नब्बरी मुखल वे कोबरी तुरी पचरी वेक बटी इधी पचरी मुखल का वैसा चूँ కొద్దిగా ఎప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసినారంటే స్వీట్ లో చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి ఇప్పుడు ఇది ఒక కప్పు పిండండి, పొడి పిండి। రెడ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేసారంటే చాలా టేస్టీగా ఉంటాయండి, కాబట్టి నెయ్యి వేస్తున్నాను। చూసారా ఎలా వచ్చేసిందో। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి 20 నిమిషాలు అలా మూత తీసి పెడతానండి। కొంచెం ఆరిన తర్వాత ఉండ్రాలు చేసుకుందాం। చేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను। కరెక్ట్ గా ఆరిందంటే 20 నిమిషాల తర్వాత ఉండ్రాలు ఇలా చేసుకోవాలని చూపిస్తానండి నేను। చూడండి ఆరిపోయింది బాగా। ఒకసారి ఇలా ప్రెస్ చేసుకున్నాం అంటే నెయ్యి యాడ్ చేసుకున్నామంటే చేతికి అతుక్కోకుండా ఉంటదండి, మొత్తం బాగా పిసికి
నెయ్యి యాడ్ చేసుకొని రౌండ్ రౌండ్ గా చేసుకున్నాం అంటే ఉండ్రాళ్ళు చాలా ఇష్టం అండి వినాయకుడికి పువ్వులు ఉంటాయి ఉండ్రాళ్ళు చూడండి దీనికి నెయ్యి పూసుకున్నారంటే టేస్టీగా ఉంటదండి అందువల్ల నెయ్యి పూస్తున్నాను इधर मी दरेंटे इडली पात्र इडली स्टैंड पड़ो इडली पात्र इडली तटलिए कदा मन दर अभी आवर नील नील बेलन तरह पेटी अब एन पद निषा उड़की चूँ इलाको वाटर बाग मसलन तरह पटा एन पद निम चाली अंत हाट वाटर उड़की कदा पिंड काबी तुंदर उड़ी चूँ वाटर मसल कदा एन पद निमशाल दीचे अलागे चूँ चूँ उड़की करेक्ट एन पद निम आफ्चेस्ता आफ्चि और टू थ्री मिनट्स अर्वा ओपन चेता अब करेक्ट वस्तु लेते अतक्टी इपड़ूब आफ्चेसा चूँ इंत एक्सलैंट वो आरीपना कदा और त्री मिनट अलागे बैठा त्री फाइव मिनट्स బాగా ఆరిపోయి క్లీన్ గా వచ్చేసాయి మేము చిన్నప్పుడు మా అమ్మ అంటే ఉండ్రాళ్ళు గుగ్గుళ్ళు ఆయసం పప్పన్నం అన్ని వినాయకుడికి చేసేవాళ్ళండి పెద్ద అరిటాక్ వేసి వినాయకుడి దగ్గర బొడ్లు మాకు విలేజ్ కాదండి బొడ్లన్నీ పడతాయి కదా ధాన్యం మాకు ఆ ధాన్యంలో వినాయకుడిని పెడతారు వినాయకుడిని పెట్టి ముందరేమో అరిటాక్ పెద్ద అరిటాక్ వేసి అరిటాకలో వచ్చి ఇప్పుడుముళ్ళు గుగ్గుళ్ళు పాయసం పప్పన్నం ఒక ఐదు కూరలు అన్నీ పెట్టి పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు వినాయకుడు రావాలి కదా పాట పాడండినేవాళ్ళు మేము చిన్నప్పుడు చిన్న పాట ఒకటి వినిపించినా నేను ఓ బజ్జ గడపయ్య ఈ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపయ్య అమ్మని నేయ్య కడుముద్ద పప్పయ్య బజ్జ నిండాదిని బుజ్జగించయ్య అనేవాళ్ళం చిన్నప్పుడు చాలా బాగుండేది ఫెస్టివల్స్ అంతా విలేజ్ చాలా బాగుంటదండి సంక్రాంతి అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా అంత గంగరిద్దని అది ఇది వస్తారు చాలా బాగుండేది మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసినారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్